వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో వర్షం పడితే చాలు, భయపడాల్సి వస్తోంది. వర్షాల కారణంగా గత రెండు రోజులుగా నరకయాతను అనుభవిస్తున్నాము అంటున్నారు స్థానికులు. వర్షం పడిందంటే చాలు, గంటల తరబడి ట్రాఫిక్ లోనే చిక్కుకుంటున్నామంటున్నారు వాహనదారులు. ఇళ్లకు రావాలంటే 2-3 గంటల టైం పడుతుందంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ మాధాపూర్ నుంచి అందిస్తారు. కురిసినసార్లు రోడ్లన్నీ జలమయం అయిపోతున్నాయి. వాహనదారులు ప్రధానంగా ఇబ్బంది పడుతున్నారు. తీవ్ర ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. గంటల తరబడి రోడ్లపైన వెయిట్ చేయాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మనం ప్రతిరోజు చూస్తున్నాం. సాయంత్రం దాదాపు 2-3 గంటల పాటు రోడ్లపైన వాహనదారులు నిలబడి ఇళ్లలోకి వెళ్ళాలంటే చాలా సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం మాదాపూర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అధికారులు గుర్తించిన వాటర్ లాగింగ్ పాయింట్ ఇది. ప్రస్తుతం ఇది ఒక వైన్ షాప్ సంబంధించిన చౌరస్తా దీన్ని, సిటీ వైన్ చౌరస్తా అంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక నాలా కనబడుతుంది. ఈ నాలా నుంచి వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు, కానీ చాలా చిన్నగా ఉండడం ద్వారా లోపలికి వాటర్ వెళ్ళడానికి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో వాటర్ ఎక్కువగా నిలబడడం అనేది చోటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ దారి అనేది హైటెక్ సిటీకి సంబంధించిన దారి, అలాగే ఇటు అయ్యప్ప సొసైటీ నుండి వచ్చే వాహనాలు, ఇటు మాదాపూర్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళే దారి, అలాగే ఇటు హైటెక్ సిటీ నుండి వచ్చే వాహనాలు, మొత్తం కూడా 3 రోడ్ల నుండి ఒకేసారి సాయంత్రం టైంలో వాహనాలన్నీ కూడా రావడం జరుగుతుంది. దాదాపు 3 గంటల నుంచి 9 గంటల లోపే 10 లక్షల మంది సంబంధించిన హైటెక్ సిటీ ఉద్యోగులు రాకపోకలు సాగించే ప్రాంతం ఇదంతా కూడా. దానితోటే వాహనదారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం పడితే చాలు, ఇక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్నాయి. దాదాపు నడుములోతు వరకు కూడా నీళ్లు రావడం ద్వారా వాహనాలనేవి కూడా ఈ ప్రాంతం నుండి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. స్థానికులంతా కూడా ఈ సమస్యకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక ఫిర్యాదులు చేశాం, ఎవరూ పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు చెప్తున్న అంశం మనకు కనబడుతుంది. నిన్న రాత్రి అదే సమస్యను వీళ్ళు కూడా ఎదుర్కొన్నారు.